Hello everyone, welcome to Newsmart channel. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు రెండు వేల మూడుకు సంబంధించిన పాత కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా రాజంపేటకు చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు హరిప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా పదిహేడేళ్ల క్రితం కేసులో ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులతో హరిప్రసాద్ వాగ్వాదానికి దిగారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది చివరకు సంయమనంతో వ్యవహరించిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య హరిప్రసాద్ ను రాజంపేట కోర్టులో కోర్టు ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో హరిప్రసాద్ ను సబ్ జైలుకు తరలించారు కాగా టీడీపీ జిల్లా నాయకుడు ఆయన హరిప్రసాద్ మీడియా ద్వారా బెదిరింపులకు దిగుతున్నాడని శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య ఆరోపించారు ప్రభుత్వంపై బురదెల్లడానికి తనను రాజకీయ నేతగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు తనకు ఏ రాజకీయాలతో సంబంధం లేదన్నారు సాయి ఎడ్యుకేషన్ సొసైటీ ఆస్తులను అడ్డదారిలో అమ్ముకోవడంపైనే ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు గత టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని ఇప్పుడు ఫిర్యాదులో భాగంగా విచారిస్తే ప్రభుత్వం సుబ్బయ్య విమరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి